మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలంటే మాటల్లో నైపుణ్యం చూపించాలి. మాట్లాడటంలో నైపుణ్యం లేకపోతే మనుషుడు అనిపించుకోవడానికి నీవు అనర్హుడివి అంటాడో జర్మన్ కవి. కనుక ముందు మాటల ద్వారా 10 మందిని మీ వైపు ఆకర్షించే ప్రయత్నం చేయండి. మీ మాటలు ఎదుటివారికి అమృత జల్లులా ఉండాలి. అప్పుడే వారు మీ మాటలు వినటానికి ఇష్టపడతారు. ప్రతి మనిషిలో ఏదో ఓ మంచితనమో గొప్ప గుణమో ఓ కళో లేక నేర్పడతనమో ఉండి తీరుతుంది. అయితే దాన్ని గుర్తించి అభినందించే వారే కనిపించరు. ఆ పనేదో మీరు చేశారంటే వారు మీ పట్ల ఆకర్షితులవుతారు. ప్రతిరోజు మీకు ఎదురయ్యే వ్యక్తుల్ని గమనిస్తూ వారిలో అభినందించదగ్గ క్వాలిటీస్ ఏమున్నాయో గ్రహించి ఒంటరిగా లేదా 10 మంది సమక్షంలోనైనా వారిని అభినందించే ప్రయత్నం చేయండి. ఇలా కనీసం రోజుకి 2 నైనా అభినందించి తీరాలన్నా నియమాన్ని పెట్టుకుని అక్షరాలా పాటించండి. మీ అభినందన పంపు కొట్టినట్లు డబ్బా కొట్టినట్లు ఉండకూడదు సుమా. అది నిజానికి దగ్గరగా ఉండి తీరాలి. అభినందన అన్నాం కదా అని గొప్ప పని అని భ్రమపడకండి. మీ బట్టలు చాలా బాగున్నాయి, మ్యాచింగ్ బాగుంది, మీ సెలక్షన్ చాలా బాగుంది అని అన్న చిన్న పొగట్ట కూడా వారికి సంతోషాన్ని ఇస్తుంది. మీరు ఎవరితో మాట్లాడుతున్నా మీ గురించి తక్కువ మాట్లాడండి, మీ ఎదుట ఉన్న వారి గురించి ఎక్కువగా మాట్లాడండి. ఇలా మాట్లాడేవారు తప్పకుండా 10 మంది చేత ఆకర్షితులవుతారు. అంతే తప్ప నోరు తెరిస్తే చాలు సొడబ్బా మోగించుకునే వారిని పలకరించడానికే భయం వేసి దూరంగా పారిపోతారు. ఈ అలవాటు మీకుంటే తక్షణం మానేయండి. అపారమైన విజ్ఞానంతో విస్తృతమైన మేధస్సుతో ఎవరికీ తెలియని విషయాలు మీకు మాత్రమే తెలిసిన విషయాలు సాటి వారికి తెలియజేసే ప్రయత్నం చేసినప్పుడు మీకు మంచి గుర్తింపు వస్తుంది. అందుకు మీరు క్షణక్షణం మీ మేధస్సును విషయ పరిజ్ఞానాన్ని పలు రంగాలలో పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం మంచి సాహిత్యాన్ని మీరు చదివి తీరాలి.